నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబు రోడ్ షోలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఓ చిన్న అపస్మృతి 7 మంది ప్రాణాలను బలిగొంది. భారీగా జనాన్ని సమీకరించడం, కాలువ పక్కనే సభ ఏర్పాటు చేయడంతో తొక్కిసలాట జరిగి కాలువలో పడి ఊపిరాడక 7 మంది చనిపోయారు. చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున నారా చంద్రబాబు నాయుడు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతి చెందిన వారి పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గాయపడ్డ వారిని పార్టీ పరంగా ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది. గుడ్లూరు ఆసుపత్రిలో ఆహాకారాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ